దీనమ్మా, దీంట్లో నుంచి టెంకాయ తీస్తే వంకాయ కూర తయారు చేస్తాడ సీతాలు. అస్సలు దీన్ని ఎవరు కనిపెట్టారో వాడు తలకాయ పలగొట్టాలి. ఇంకెంతసేపు? నువ్వు కొబ్బరికాయ ఉలవడానికి కాదు కదా, గోంగూర కోయడానికి కూడా పనికిరావు. నన్నేం చేయమంటారు అండి? ఆ గుణపం ఉండేది అయితే వయసు అయిపోయిందని చెప్పు. ఈనో మహేష్ బాబు, అసలు మీకు ఏం కావాలో చెప్పండి. వెళ్ళి టీ బట్రా. అలాగే. ఎవరు? ఎవడో ముస్తోడు. అదే మీ శిష్యుడు. ఓ, సూర్య వచ్చాడా? తెలుసు తెలుసు, రెండు టీలు కావాలి కదా. నమస్కారం మాస్టర్. కూర్చో. ఏమయ్యా, మీ ఊళ్ళో అందరూ బాగున్నారా? బాగున్నారు మాస్టర్. మీకు గుడ్ న్యూస్ చెప్దామని. ఇప్పటి వరకు నా కేర్ ఆఫ్ కోనసీమ కదండి, రేపటి నుంచి హైదరాబాద్. ఎరా కొబ్బరికాయ ఏది? కోసిన వంకాయ కూర మండిపోను, రెండు టీలు పెట్టి సావు నాకు కూడా. పెళ్ళానికి చెప్పినట్టు చెప్తున్నా? అదే అదే, నాకు టీ పెట్టడం వచ్చు కానీ ఏదో నువ్వు నేర్చుకుంటావని. నీ అమ్మ గడుపు గల ఎక్కడ? ఏమిట్రా, ఎప్పుడు చూసినా వంటింట్లో మీ పిచ్చుకోవాలా? ఏం లేదులేండి, మీ శిష్యుడు వచ్చాడుగా, అడో నాలుగు పిచ్చి బొమ్మలు వేసుకురావడం, అయ్యగారు ఓ అనడం, మీరు కొనుక్కుంటే డబ్బులు ఇవ్వడం, ఇది మామూలే కదా. ఎల్లెలే కర్మ. ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకున్నావు. అక్కడికి వెళ్ళి ఏం చేయాలనుకుంటున్నావు? మా ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్ మంచి పొజిషన్లో ఉన్నాడండి, వెళ్తే చాలు అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఉప్పు పులయ్య, నీ తెలివే తెలివిరా. సూర్య, నీ సంగతి ఏందో చెప్తారా? ఇది షుగరు, ఇది ఉప్పు, ఇది షుగరు, ఇది ఉప్పు, షుగరు. సూర్య, ఇలా అయిపోయావురా, తీసుకో సూర్య. థ్యాంక్స్. ఇదిగోటి. తెలుసులే, వాటితో పాటు పెద్దాడి విజిటింగ్ కార్డు కూడా పట్టుకురా. ఓ, అది కూడానా? ఏమైంది మాస్టరు? ఏం లేదయ్యా, కాస్త పంచదార ఎక్కువైంది. నీకెలా ఉంది? బానే ఉంది మాస్టరు. తాగు తాగు. కట్టరా బాబు, ఇవ్వరా? తీసుకోవే. థ్యాంక్స్ అండి. పర్లే, నీకు కాదు మాస్టర్. ఓహో, మా పెద్దబ్బాయి కూడా హైదరాబాద్ లోనే ఉంటాడు, నీకేమైనా అవసరం అయితే వెళ్ళి కలు. అలాగే మాస్టర్. వెళ్ళొస్తానండి. వెళ్ళరా, వెళ్ళు. నువ్వు దాగిన ఉప్పు టీకి నాలుగు గ్లూకోజులు ఎక్కితే కానీ హైదరాబాద్ దాకా వెళ్ళలేవు. అదేంటే గారు, నంది అన్నారు. ఈలో ఏం వేసేవరా? అదెవరు మిమ్మల్ని ఏమన్నారు? నా కోసం వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే నా సమానంగా చూడాలి. పిచ్చి పిచ్చి వేషాలు వేసావా? జాగ్రత్త.